వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా ఢిల్లీలో పరాక్రమ్ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి మరియు అనుచరులు. అమరావతి రాజధాని అవ్వాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబుకే సాధ్యం. విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో నేతాజీ జీవితం కేవలం శ్రమతో కూడిన కథ మాత్రమే కాదని, పరాక్రమానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. అతను తన కలలు మరియు ఆశయాలను భారతదేశ స్వాతంత్రం కోసం అంకితం చేశాడని పేర్కొన్నారు. ఆర్ పరాక్రమ్ దివస్ కే మౌకే పర్ రాజధాని ఢిల్లీ కే లాల్ కిలా మే ఆయోజిత్ ముఖ్య సమారోహ మే ఆయోజిత్ ప్రదర్శనీ కా అవలోకన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ రహే హై. రాష్ట్ర నిర్మాణ మే దేశ్ కే స్వతంత్రతా సంగ్రామ మే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కే యోగదాన్ కో కృతజ్ఞ రాష్ట్ర నమన్ కర్ రహా హై, స్మరణ కర్ రహా హై. ఔర్ భారత్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్ వక్త్ లాల్ కిలే మే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జయంతి కే మౌకే పర్ ఆయోజిత్ ఏక్ ప్రదర్శనీ కా అవలోకన్ కర్ రహే హై. పరాక్రమ్ దివస్ కా ముఖ్య సమారోహ రాజధాని ఢిల్లీ కే లాల్ కిలే మే జారీ హై, జిస్మే భారత్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహుంచ్ చుకే హై ఔర్ ఇస్ వక్త్ వో పరాక్రమ్ దివస్ కే మౌకే పర్ ఏక్ ప్రదర్శనీ కా అవలోకన్ కర్ రహే హై. యే తస్వీరే ఇస్ వక్త్ సీధే లాల్ కిలా సే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఆప్ దేఖ్ రహే హై. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జయంతి సారా దేశ్ పూరే భావ ఔర్ ఉత్సాహ కే సాత్ మనా రహా హై. కృతజ్ఞ రాష్ట్ర అప్నే నేతాజీ కో శ్రద్ధాంజలి అర్పిత్ కర్ రహా హై. పరాక్రమ్ దివస్ కే మౌకే పర్ సంవిధాన్ సదన్ కే కేంద్రీయ కక్ష మే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కే చిత్ర పర్ పుష్పాంజలి అర్పిత్ కి ఔర్ ఇస్ వక్త్ లాల్ కిలే పర్ ఆయోజిత్ ముఖ్య సమారోహ మే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహుంచే హై ఔర్ సుభాష్ చంద్ర బోస్ కి బహుత్ హీ ఆకర్షక్ ప్రదర్శనీ కా అవలోకన్ వో ఇస్ వక్త్ కర్ రహే హై. నేతాజీ కే జీవన్ మే రాష్ట్ర కో సమర్పిత జో ఉన్కే యోగదాన్ థే, జో ఉన్కే కార్య థే, ఉన్ తమామ్ బాతో కా జిక్ర ఇస్ ప్రదర్శనీ మే కియా గయా హై. నేతాజీ కే జీవన్ కాల్ సే జుడే హువే తమామ్ సారే చిత్ర. డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని, ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నిలుపుకున్నారని రాష్ట్ర రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. 4 విడతల్లో రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాల కార్యక్రమంలో భాగంగా అల్లవరం మండలం గుడ్డివాణి చింత వద్ద లబ్ధిదారుల మహిళలకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయెల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల్లో 99% అమలు చేశారన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తారని ఆనాడు చెప్పినట్లే నేడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని ఆయన తెలిపారు. 50,000 కోట్లు 2,5 లక్షల కోట్ల రూపాయల 2,50,000 కోట్లు 2,50,000 కోట్లు ఇవాళ సత్యమ ద్వారా డైరెక్ట్ గా బటన్ కి మీ అక్క చెల్లెల అకౌంట్ లోకి వస్తుందంటే ఇవేళ భారతదేశ చరిత్రలోనే బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం లేని విధంగా సంక్షేమాన్ని ఇవాళ ప్రత్యక్షంగా ఏ విధమైన లంచగుండు లేకుండా, ఎవరు కూడా మీ దగ్గర రూపాయలు లంచం తీసుకోకుండా డైరెక్ట్ గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు, డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడుతున్నాయి. ఆ విధంగా దాదాపు 2,5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్ లో పంపించారు.
ఇవాళ అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్నారు మీ పిల్లలు స్కూల్కి. 78,94,000 మంది ఈ రాష్ట్రం అనేటువంటి డ్వాక్రా మహిళల సంఖ్య అంతమందికి 78,84,000 అంటే 94,000 అంటే 79,00,000 జనాలు మహిళలకి ఈ రోజు మనం రుణమాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేసుకున్నాను. అంటే దాదాపు 79,00,000 మందికి ముడిపడి ఉన్నటువంటి ఈ డ్వాక్రా రుణాన్ని ఈ రోజుతో చెప్పిన మాట ప్రకారం పూర్తిగా రుణమాఫీ చేయడం మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో నవరత్నాల ద్వారా ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి విషయాన్ని మీకు అందరికి గుర్తు చేస్తున్నాను. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 500 హామీలు ఇచ్చారు ఏ తెలుసు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు తెచ్చారో ఎక్కడ ఫుల్ స్టాప్ కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా చెప్పిన మాట చెప్పినట్టు పూర్తి చేసినట్టు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను. వాగ్దానం చేశారంటే అది అమలు చేయాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఇచ్చారు. ఈవేళ దాదాపు 65,00,000 మందికి పెన్షన్ ఇస్తున్నారు. మీరు 19,175,97,00,000 రూపాయలు ఇప్పటికే మీ మాట ప్రకారం ఇప్పటికే చెల్లించారు 3 విడతల్లో. అంటే మొత్తం అప్పు వచ్చేసి దాదాపు 25,571 కోట్లు 25,571 కోట్ల రూపాయలు మీ అప్పు అయితే ఇప్పటికే 19,175,97,00,000 రూపాయలు ఇప్పుడే చెల్లించారు. ఈ విడతగా 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది అన్న మాట ప్రకారం ఈరోజు బటన్ నొక్కి అనంతపురం జిల్లా ఉరవకొండలో మీ అందరి యొక్క రుణమాఫీ పూర్తి చేసిన మాట ప్రకారం చెప్పినట్టు మీ రుణమాఫీని ఈ రోజుతో మాఫీ చేశారనే విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదల సూర్యనారాయణరావు మూర్తి ఆధ్వర్యంలో అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవాదులు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర పోరాట సమర యోధుడని, దేశ రక్షణకై మిలిటరీలో చేరారని, దేశానికి స్వతంత్రం రావడానికి ఎరనేని కృషి చేశారన్నారు. నేటి తరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన భారత మత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గున్నేపల్లి భీమశంకరం, గన్నవరం అప్పారావు, డొక్కా రామకృష్ణ, గిడ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాట సమరయోధుడని, దేశ రక్షణకై మిలిటరీలో జాయిన్ అయ్యారని, దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. నేటి తరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన భారత మాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేతలు గున్నేపల్లి భీమశంకరం, గన్నవరం అప్పారావు, డొక్కా రామకృష్ణ, గిడ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారు ఎలా ఉంటారా తెలియదు. ఇంకేదంటే తల్లిదండ్రులు ఉప్పు పాలు పెట్టేటప్పుడు అమ్మ నాన్న చిన్న చిన్న మాటలు ఎదుగుతారు. అందుకే తల్లి దైవంతో సమానం. మాతృదేవో భవ అని ఎందుకన్నా చెప్పండి, మృతదేవో భవ అన్నారు, ఆచార్య దేవో భవ అన్నారు. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏంటంటే తల్లి ఒడిలో పడుకోబెట్టి చెప్పిందే వేదవాక్కు. అంతేగాని ఎవడేం చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అదే ఏంటంటే దయించి ఇప్పుడైనా ఈ తల్లిదండ్రులు కొంచెం మెరుగ్గా ఉండి గాంధీ గారంటే ఇలాగ ఇలా స్వతంత్రం తెచ్చారు, నెహ్రూ గారంటే ఇలాగ, లాల్ బహదూర్ శాస్త్రి గారంటే ఇలాగ అని ఒక శక్తి ఎక్కడికి అయితే కొంచెం కాపే కొద్దిగా యువతకి బాగానే ఉంటుంది, మనకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి చెప్తుంటే అసలు న్యాయంగా కాంగ్రెస్ అనగానే రావటం అండి, మహాత్మా గాంధీ గారు రావటం. కానీ ఏంటంటే ఎక్కడో ఏ అడవుల్లోనో ఎక్కడో తెలిసింది ఓ చెయ్యోడు తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టారు. 3 రంగులకి వేరే విలువలేదండి. అష్టం అష్టంలాగే ఉంది తప్ప ఆ దేశం పైకి రాకూడదు. కానీ ఏంటంటే ఇప్పుడు మోడీ గారు చేసినటువంటి మంచి పని చెప్పి బాలరాముల్ని ప్రతిష్ఠ చేశారు కాబట్టి మనమంతా కూడా కొద్దో గొప్ప వినయంతో ఆ దైవాన్ని నమ్ముకుంటే కొద్దో గొప్ప మన భారతదేశానికి అన్నీ మంచి జరుగుతాయని నేను సర్వదా నమ్ముతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ ఆదేశాల మేరకు క్రైమ్స్ డిసిపిట్ ఆదేశాల మేరకు క్రైమ్ డిఎస్పి కాట్రేనికోన పోలీస్ సిబ్బంది, ఎస్సీబీ సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్తంగా బలుసుతిప్ప గ్రామంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం గోదావరి నది పాయంలో ఫైబర్ బోటులో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
1079 మద్యం సీసాలు, 259 లీటర్ల సుమారు 1,25,000 రూపాయలు విలువ చేసే ఎన్డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం సీఐ కొండయ్య మాట్లాడుతూ, అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన బోర్డు ఎవరిదనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. యానాంలో ఏ షాపుల్లో మద్యాన్ని కొనుగోలు చేశారో, ముద్దాయిలు ఎవరనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. దర్యాప్తులో భాగంగా యానాంలో కొనుగోలు చేస్తున్న వారిపైన, అమ్మిన వారిపైన కేసులు పెట్టి కఠినంగా శిక్షిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో భాగంగా అక్రమ మద్యం అరగడడానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టామని, యానా నుంచి ఎవరైనా పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. యానాం షాపులలో చట్టపరంగా కాకుండా ఎక్కువ మొత్తంలో అక్రమంగా మద్యాన్ని అమ్మితే వారిపై కూడా కేసులు బుక్ చేస్తామని సీఐ కొండయ్య తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు, అలాగే సబ్ డివిజనల్ ఎస్పీ గారు, అమలాపురం డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రైమ్ డిఎస్పీ గారు మరియు కాకినాడ పాలన సిబ్బంది, ఎస్సీబీ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో కాటేరపాలెం మండలం బరుస్తెప్ప గ్రామానికి ఆనుకుని ఉన్న గోదావరిపాయలో బోర్డులో అక్రమంగా మద్యం నిల్వ చేశారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా ఆ బోర్డులో 1,179 బాటిల్స్, 259 లీటర్ల ఎండిపెండ్ మద్యం, సుమారుగా 1,25,000 విలువ గల అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాయిలు ఎవరనేది, అలానే బోటు యజమాని ఎవరనేది, అలాగే ఈ యానంలో ఏ షాపుల్లో ఈ మద్యాన్ని కొనుగోలు చేశారనేది ఇంకా దర్యాప్తులో తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ దర్యాప్తు అయిన తర్వాత ఎవరైతే ఈ అక్రమంగా మద్యం రవాణా చేశారో, ఈ బోటు ఎవరితో, అలాగే యానంలో ఎవరైతే షాపుల్లో వీళ్ళు అక్రమంగా చట్టవిరుద్ధంగా అమ్మారో, వాళ్ళందరి మీద కూడా కఠినంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ రిజర్వేషన్లో భాగంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అక్రమ మద్యం రవాణా చేయడం కానీ, అక్రమంగా బోర్డులు ఉపయోగించడం కానీ, అలాగే యానంలో షాపుల వారికి కూడా వాళ్ళు చట్టపరంగా మద్యం అమ్మాలి కానీ, అంతేగాని ఎక్కువ అక్రమంగా మద్యం అమ్మినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుందని హెచ్చరించమైంది. మొక్కే కదా అని పీకేస్తే నీ పీకకు వస్తా అన్న చందాన తొండే కదా అని తేలిగ్గా చూస్తే ఏకంగా విద్యుత్ ఫీడర్ల ధ్వంసానికే కారణమైంది. గంటల తరబడి విద్యుత్ అంతరాయం కలిగించింది. విద్యుత్ శాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. చివరకు కాకినాడ ప్రొడక్షన్ టీం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన అమలాపురం రూరల్ మండల కామన గురువు 11 KV విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉన్న కామన గురువు విద్యుత్ సబ్స్టేషన్ సరఫరా అయ్యే 11 KV విద్యుత్ వైర్లపై తొండ పడింది. దాంతో ఒక్కసారిగా 11 KV బ్రేకర్ ప్యాన్లో విద్యుత్ సమస్యలు తలెత్తాయి. డీసీ ప్రొడక్షన్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దాంతో మంటలు చెలరేగడంతో 4 బ్యాటరీలు, 1 రిలే పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. కామన గరువు విద్యుత్ సబ్స్టేషన్పై ఆధారపడ్డ అమలాపురం రూరల్ మండలంలోని చాలా గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా కాలేదు. విద్యుత్ సబ్స్టేషన్లో చోటు చేసుకున్న పరిస్థితిపై విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ వీర్ రవికుమార్ కాకినాడ ప్రొడక్షన్ టీంను అమలాపురం రప్పించారు. విద్యుత్ శాఖ ప్రొడక్షన్ టీం యుద్ధ ప్రాతిపదికన సబ్స్టేషన్లో ధ్వంసమైన డీసీ ప్రొడక్షన్ సిస్టమ్ను రిపేర్ చేశారు. విద్యుత్ శాఖ అమలాపురం రూరల్ ఏఈ అప్పారి హరిబాబుతో కలిసి ప్రొడక్షన్ టీం సబ్స్టేషన్లో ధ్వంసమైన డీసీ ప్రొడక్షన్ పనులు చేపట్టి విద్యుత్ సరఫరా చేశారు. ఓకే.
ఎలా పట్టుకోసారి నేను కూడా ఎదురుకెళ్తాను ఎదురుకు మామూలుగా. అంబేద్కర్ నగర్ అండి. కాదు సత్వపేట అమ్మరం అంటే రెండు వేసేసి కదా అసలు చూడని ఎలా పట్టుకోసారి నేను కూడా ఎదురుకెళ్తాను ఎదురుకు మామూలుగా. అంబేద్కర్ నగర్ నారాయణపురం చెరువులపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మెరుపు దాడి. విద్యుత్ చోరీ చేస్తున్నట్లు నిర్ధారణ అవడంతో 136,000 రూపాయలను ఫైన్ వేసి బంటుమిల్లి ఏఈకి సమాచారం ఇచ్చిన అధికారులు రంగంలోకి దిగి రిపోర్ట్ ఉన్నతాధికారులకు అందించిన బంటుమిల్లి ఏఈ. ఈ ఘటనపై విద్యుత్ ఏఈ ఎం రవికుమార్ ని వివరణ కోరగా జంపర్లు వేసి విద్యుత్ అక్రమంగా విధించిన చెరువు యజమానిపై కేసు నమోదు చేసి ఫైన్ విధించామని, కరెంటును అక్రమంగా వినియోగిస్తే ఎవరిని ఉపేక్షించమని తెలిపారు. అయోధ్యరాముని పేరుతో మోడీ రాజకీయం చేయడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు 20 MP స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా జగన్ 3వ స్థానానికి చేరుకుంటారని, ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వాయిదం తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్మీల ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తామన్నారు. దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతుంటే మోడీ దేశమంతా సుభిక్షంగా ఉందని ప్రచారం చేసుకోవడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈరోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. నేను తుపానని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మేము ముందుంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను, అక్కడ ఏదో చాలామంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15-20% ఉన్నారు. వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు, మీరు కూడా రండని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు, పొరపాట్లు చేయొద్దు, కాంగ్రెస్కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి, మంచి నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను, ఈరోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు.
ఎన్నికల్లో పోటీ చేయవయ్యా, మీ మీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు 15 సంవత్సరాల నాడు, పార్టీని కాంగ్రెస్లో కలిపావు, ఈరోజు మంచి అవకాశం సదవకాశం ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను. బాల్ని ఆయన తంతెత్తానని పక్కకు పారేస్తే పారేని, ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను, తప్పు అని చెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, ఇది వాస్తవం. 100,000 మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, 3,000 మంది వచ్చారు. ఆయన 1 గంట 15 నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావులాగా ఇవ్వలేకపోతున్నాడు. మరి ఆయనకు గ్రౌండ్లో లేదు, నేను చెప్తున్నాను ఇది వాస్తవం. ఆయన ఊరికే కొడుతున్నాడు బురడీలు అట్టు ఇట్టు, ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం, బీజే అయోధ్యకు పోవడం, కానీ వాస్తవానికి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకు లేడు? 14 సంవత్సరాల్లో ఆయన చేసింది 0. ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నేను అడుగుతున్నాను ఆయన్ని. విశాఖపట్నానికి ఏం చేశాడు? ఏదో చిన్న చిన్న ఏదో చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. సొంత చెల్లెల్ని సర్దుబాటు చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి చేయగలడు అని అడుగుతున్నాను. ఆమె నిన్న ఆమె అంటా ఉండింది సభలో విజయవాడలో, ఆ సభకి దానికి ఆ విమర్శకు మరి జవాబు ఇవ్వకుండా ఆమెని షర్మిలా శాస్త్రి ఇవన్నీ ఏంటయ్యా, ఇది తప్పు కదా, అట్ అనకూడదు, తప్పు. మా పార్టీ నాయకురాల్ని షర్మిలమ్మని విమర్శిస్తే మేము విపరీతంగా విమర్శించగలం, మాకు తెలుసు ఎలా విమర్శించాలో. ఆమె పైన ఈగబడ్డా కూడా మేము ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆయన అమ్మాయి ఆయనకు రాజశేఖర రెడ్డి కుమార్తెకి సపోర్ట్ ఇస్తూ ఉంది. ఈగబడ్డా కూడా ఏదైనా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు, తప్పది, మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, రాబోయే 24 ఎన్నికల్లో అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తక్షణమే అస్సాం ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం విలువ లేకుండా మోడీ పాలన సాగుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గుడికి వెళ్లాలంటే మోడీ అనుమతి తీసుకోవాలా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణిక్య ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గొంపా గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారా, లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా? ఇక ఎవ్వరు మిగతా వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వరా, ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివ్వరా, ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా. మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ఓ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారు మోడీ గారు? అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి. ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమమైనా ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి. మరొక్కసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరూ సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కిందని, అభివృద్ధి శూన్యమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకిం ఇందిరా ప్రియదర్శిని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకిం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో బీసీలకు స్థానిక ఎన్నికలలో 34% రిజర్వేషన్ ఉంటే దానిని 24% తగ్గించి 18,600 రాజకీయ పదవులను తీసివేసి బీసీ సబ్ప్లాన్ను దారి మళ్లించడం, బీసీలపై దాడి చేయించడం, హత్యలు చేయించడం వైఎస్ జగన్కే సాధ్యమైందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకు సీసీ రోడ్లు నిర్మించింది, ఎల్ఈడి లైట్లు వేయించింది, ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించింది, మన దేవినేని ఉమానే అన్నారు. అమరావతి రాజధాని అవ్వాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మద్యం నిషేధించాలన్నా, నిత్యావసర సరుకులు ధరలు తగ్గాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24 తగ్గించి మనకి రాజకీయంగా రావాల్సినటువంటి పదవులు 18,600 పదవులు మొత్తం కూడా తీసేసి బీసీలు ఎప్పుడు కూడా వెనకబడే ఉండాలి, అణగారిపోయి ఉండాలనే ఆలోచనతో మరి బీసీలకి రాజ్యాధికారం దక్కకుండా రిజర్వేషన్ తగ్గించినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి మరి బీసీ సప్లా నిధులు అన్నీ కూడా దారి మళ్లించాడు. మరి మన చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ నిధులిచ్చి బీసీలు సొంత కాల మీద నిలబడాలని ఒక్కొక్కరికి 2-3 లక్షల రూపాయల లోన్లు ఇచ్చి ఏదో ఒక వృత్తి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అభివృద్ధి చెందాలని ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ దుర్మార్గుడు వచ్చి ఏ విధంగా బీసీల పైన దాడులు చేస్తున్నారో, ఏ విధంగా చంపేస్తున్నాడో, ఏ విధంగా అత్యాచారాలకు గురి చేస్తున్నాడో మనం అందరం కూడా బీసీలు ఆలోచించాలి. ఈరోజు బీసీలు నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీలు అంటాడు లేచిన దగ్గర నుంచి. ఈరోజు బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్క అడుగు బయటకు వేసి ఎవరైతే బీసీ బిడ్డల్ని చంపారో వాళ్ళని కఠినంగా శిక్షించండి అని బయటకు రానటువంటి దత్తమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాల్ని మనం వెంటనే ఓడించుకోకపోతే కనుక మన బీసీలకి మనుగడ ఉండదు. ఎంతమంది పైన అత్యాచారాలు చేస్తున్నారు, దాదాపు 74 బీసీలని పట్టణం పెట్టుకున్నారు. మరి ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మోసం చేసి 35 లక్షల మంది చనిపోతే 35 లక్షల మంది ఈ కల్తీ మద్యం తాగి లివర్లు కిడ్నీలు అన్నీ కూడా పాడైపోయినాయి. దాదాపు 35,000 మంది బీసీలు 35,000 మంది
అనారోగ్యం పాలై చనిపోతే అందులో సగానికి పైగా మన బీసీలే ఉన్నారు. చూడండి ఎంత మంది ఆడవాళ్ళు చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మరి వితంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.